హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే మళ్ళీ అగ్రోమిక్ హోమ్ స్టోర్కి వచ్చానండి. కూకట్పల్లిలో మంజీరా మెజెస్టిక్ మాల్లో ఉంటుంది. ఇక్కడ మనకి బోలెడంత కలెక్షన్ ఉంటుంది, మంచి మంచి ఐటమ్స్ ఉంటాయండి. ఈసారి ఎక్స్పెషల్లీ ఇలాగ మట్టి పాత్రలు, మట్టి కుండలు, అలాగే మంచి మంచి కొత్త ఐటమ్స్ వచ్చాయి. మీకు ఎవ్రీథింగ్ విత్ ప్రైజెస్తో చూపిస్తాను. మీరైతే వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడైతేనే మీకు ఐడియా వస్తుంది. ఏదైనా అవసరం ఉంది అని అనుకుంటే తప్పకుండా వెంటనే వెళ్ళి తీసుకోండి. ఇక్కడ ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి, అవి తొందరగా అయిపోతాయి అన్నమాట, అందుకని చెప్తూ ఉన్నాను. ఇప్పుడైతే మట్టి కుండ చూపిస్తూ ఉన్నాను కదా, ఫినిషింగ్ కూడా మీరు చూస్తూ ఉన్నారు, చాలా బాగుందండి. మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఇదైతే 525 రూపీస్. ఆ తర్వాత బాటిల్స్ ఉన్నాయన్నమాట, ఇవన్నీ కూడా క్లేతో తయారు చేసినవి, 675 రూపీస్ అండి. చూడ్డానికి కూడా లుక్ వైజ్ స్టైలిష్గా చాలా బాగుంది. ఇందులో మనం ఓన్లీ వాటర్ తాగడానికే కాకుండా ఇండోర్ ప్లాంట్స్ ఇలాంటివి కూడా, మనం వాటర్లో పెరిగే మొక్కలు ఉంటాయి కదా, అలాంటివి కూడా పెట్టుకోవచ్చు, డెకోర్ పీస్ లాగా కూడా వాడుకోవచ్చు అని అనిపించింది ఈ బాటిల్ చూసినప్పుడు, అందుకనే చెప్తూ ఉన్నాను. చాలా బాగుందండి, ఫినిషింగ్ అంతా కూడా బాగుంది, లుక్ వైజ్ యునీక్గా అనిపించింది నాకు. ఎక్స్పెషల్లీ ఇలాగ ఫ్లవర్ వ్యాజ్ లాగా కూడా ఉందన్నమాట, మనం పైన లిడ్ తీసేస్తే ఫ్లవర్ వ్యాజ్ లాగా కూడా వాడుకోవచ్చు, మల్టీపర్పస్. చాలా చాలా బాగుంది ఇదైతే. ఇక్కడ అన్నీ కూడా ఫ్రంట్లోనే మనకి మట్టితో తయారు చేసినవన్నీ కూడా పెట్టారండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, చిన్న జాడీలాగా ఉంది, బట్ ఇది మనం పెరుగు తోడు వేసుకోవడానికి మట్టి పాత్ర విత్ లిడ్తో వచ్చిందన్నమాట. మెయిన్ స్పెషల్గా ఏంటి అంటే డిజైన్ వచ్చిందండి, మంచి వైట్ అండ్ బ్లాక్తో డిజైన్ వచ్చి ఉంది, చూడ్డానికి కూడా బ్యూటిఫుల్గా ఉంది. ఇదైతే మనకి 230 రూపీస్ అండి. ప్రతిదీ కూడా ప్రైస్ అయితే నేను చెప్తూ ఉన్నాను, గమనించగలరు. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా చిన్నది కప్ అన్నమాట, 25 రూపీస్. ఇవన్నీ కూడా బాగున్నాయండి, అంటే కోటెడ్ కాదు, ఇవి మట్టి కలర్ వచ్చేలాగా అనిపించట్లేదు, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. మీరు కప్ లోపల చూస్తూ ఉన్నారు కదా, అదంతా కూడా కోట్ లేకుండా ప్లెయిన్గా మనకి మట్టితో తయారు చేసింది అన్నమాట. సో మనకైతే హెల్త్కి ప్రాబ్లం ఉండదండి, మనకి లోపల కూడా ఫినిషింగ్ స్మూత్ వచ్చి అలా కోటెడ్ లాగా అనిపిస్తే మాత్రం తీసుకోవద్దు. ఇక్కడ కప్స్ అన్నీ బోల్డ్ అనే సైజెస్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. ఇదైతే 39 రూపీస్ అండి. చిన్న ప్లాంట్స్ ఉంటాయి కదా, అలాంటివి పెట్టుకోవడానికి కూడా ఇవి స్టైలిష్గా ఉంటాయి అన్నమాట. ఇది గ్లాస్ అండి, గ్లాస్ అయితే 40 రూపీస్. ఇవన్నీ కూడా మనకి కప్స్ సైజెస్ని బట్టి కొంచెం ప్రైస్ అటు ఇటు ఉన్నాయన్నమాట. గ్లాసెస్ కూడా చాలా బాగున్నాయి, ఫినిషింగ్ కూడా సూపర్గా ఉందండి. ఇవన్నీ డెకోర్ పర్పస్కి కూడా వాడుకోవచ్చు, లేదంటే మనము మామూలుగా కిచెన్లో యూస్ చేయడానికి కూడా వాడచ్చు. ఇప్పుడు చూపిస్తూ ఉన్న బౌల్ 39 రూపీస్, చాలా బాగుంది ఇది కూడా, ఫినిషింగ్ చాలా బాగుందండి. ఇవన్నీ కూడా మనకి కలెక్షన్ చాలానే ఉందన్నమాట, గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇవ్వచ్చండి ఇవైతే. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా 405 రూపీస్ అన్నమాట. ఇది మనకి ఏదైనా సర్వింగ్ చేసుకోవడానికి, కుకింగ్ పర్పస్కి కూడా యూస్ చేసుకోవచ్చు, ప్యాన్ లాగా ఉంది కదా, చట్నీలు అలాంటివి చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుందన్నమాట. చాలా చాలా బాగుందండి ఇదైతే, చాలా హెవీ వెయిట్ ఉంది, పట్టుకోలేకపోయానన్నమాట. బాగుంది, క్వాలిటీ అయితే సూపర్గా ఉందని చెప్తాను. ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఫ్యూచరా వాళ్ళది 12 లీటర్స్ది అండి. యాక్చువల్గా ఇది మనకి బిర్యానీ హండి, 4050 రూపీస్. అంటే హ్యూజ్ సైజ్ ఉంది, ఎక్కువ క్వాంటిటీలో లార్జ్ స్కేల్లో ఇట్లాగా నార్మల్ ప్యాన్స్లో చేసుకోలేము అనుకున్నప్పుడు ఇలాగ నాన్ స్టిక్ ఎప్పుడైనా ఒకసారి ప్రిఫర్ చేయొచ్చు కుక్ చేసుకోవడానికి. డైలీ పర్పస్కి అయితే నాన్ స్టిక్ మనకి కోటింగ్ పోతుంది కాబట్టి యూజ్ చేయలేమండి, బట్ ఎప్పుడైనా అకేషనల్గా యూజ్ చేయాలంటే మాత్రం ఇది సూపర్గా ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇదంతా మనకి ఇండక్షన్ బేస్డ్ వచ్చింది, హ్యాండిల్స్ కూడా సూపర్ స్ట్రాంగ్ ఉన్నాయన్నమాట, కంఫర్టబుల్గా ఉందండి. అంటే ఎక్కువ వెయిట్ ఉన్నా కూడా మనం హ్యాండిల్ చేయగలం, అలా ఉంది ఆ మోడల్, అయితే చాలా బాగుంది, ఎవరికైనా హెల్ప్ అవుతుందని చూపించాను. ఆ తర్వాత హాకిన్స్ వాళ్ళది 1165 రూపీస్ అండి. ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ చిన్న కడాయి లాగా వచ్చింది, ఇది చూడ్డానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఎక్స్పెషల్లీ మనకి సర్వింగ్ బౌల్ లాగా కూడా యూస్ చేసేసుకోవచ్చు, అంటే ఈవెన్ అందులోనే కుక్ చేయొచ్చు, సర్వింగ్కి కూడా చూడ్డానికి బాగుంది. ఇక్కడ మనకి హ్యాండిల్స్ లేవు కదా, అందుకనేసి ఇలాగా సిలికాన్తో చేసిన హోల్డర్స్ ఇచ్చారనమాట, సైడ్ మనకి వేడి మనకి తగలకుండా చాలా బాగుందండి.
ట్రైప్లై అది కూడా హెవీ వెయిట్ ఉంది. ఇప్పుడు చూపిస్తుంది 1247 రూపీస్ ఆఫర్ ప్రైస్ అండి. మల్టీపర్పస్ కెటిల్ సెల్లో బ్రాండ్ వాళ్ళది. ఇది చాలా నచ్చింది, యూనిక్గా అనిపించింది నాకు. అంటే మనము రకరకాల పర్పస్కి ఒక్కదాన్నే యూస్ చేసుకోవచ్చు అనమాట. పైన ఇలా లిడ్ వచ్చింది, గ్లాస్ లిడ్ వచ్చింది. అందులో మనకి పైన ఒక బౌల్ ఇచ్చారు, దాంట్లో మనం స్టీమ్ కూడా చేసుకోవచ్చు. ఏవైనా వెజిటబుల్స్ అలాంటివి, పొటాటోస్ కానీ బీన్స్ కానీ అలాంటివి స్టీమ్ చేసుకోవచ్చు. కింద ఇలాగా ఒక చిన్న లిడ్ లాగా ఇచ్చారు. అలాగే ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి స్టాండ్ కూడా ఇచ్చారండి. ఈ రెండు అయితే మనకు ప్లాస్టిక్లో వచ్చాయన్నమాట. ఇందులో పెట్టి మనం ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు. సైమల్టేనియస్గా పైన మనము బౌల్లో, హోల్స్ ఉన్న బౌల్లో స్టీమ్ చేసుకోవడానికి వెజిటబుల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ బాటంలో ఒక స్టాండ్ కూడా ఇచ్చారు. ఇది కంప్లీట్లీ స్టీల్ స్టాండ్ ఇచ్చారు. ఇవన్నీ తీసేసి మనం ఓన్లీ కెటిల్ వాటర్ బాయిల్ చేసుకోవడానికి, లేకపోతే రైస్ తక్కువ క్వాంటిటీలో ఏదైనా కిచడీలాగా అలా కుక్ చేసుకోవాలన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా మన ఇష్టం అన్నమాట. ఇలా సపరేట్ కూడా చేసేసి యూస్ చేసుకోవచ్చు అన్నమాట. మనం మామూలుగా సర్వ్ చేసుకోవడానికి అలా ఆ స్టాండ్ నుంచి తీసి యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఒక ఐటెంలో ఇన్ని మనము మల్టీపర్పస్ లాగా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంది. స్పేస్ సేవింగ్ కూడా అండి. ఇలాంటివి ఉంటే మనకి తక్కువ స్పేస్లో పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది, మల్టీపర్పస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇవి కూడా కొత్తగా వచ్చాయి. ఇవేంటంటే స్టాల్ బ్రాండ్ అండి. క్యాస్ట్ ఐర్ అనే స్మూత్ ఫినిషింగ్ వచ్చి ఉంటుందన్నమాట. నార్మల్గా మనకి కొంచెం థిక్నెస్ ఎక్కువ వచ్చి హార్డ్గా ఉంటుంది కదా, అలా కాకుండా నాన్ స్టిక్ ప్యాన్ లాగా వచ్చాయి కొత్తగా. యూజ్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటాయండి. చాలా బాగున్నాయి. ఇలాంటివి మనకి కుక్ చేసుకున్నా కూడా మనకి ప్రాబ్లం ఉండదన్నమాట. అంటే హెల్తీ కుక్వేర్ అని చెప్పచ్చు. ఇప్పుడు చూపిస్తుంది 2685 రూపీస్ అండి. ఇది దాంట్లో కొంచెం చిన్న సైజు. ఇవైతే న్యూ అరైవల్ అండి. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ అయితే తప్పకుండా చూడండి. ఇవి రెండు కూడా హెల్తీ కుక్వేరే. మనకు పైన ఏదైనా కోటింగ్ వచ్చింది అంటే మటుకు మనము కొంచెం ఆలోచించుకోవాలి, కానీ ఇలాంటివి హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తుంది కొత్తగా వచ్చిందండి, న్యూ అరైవల్ అని చెప్పచ్చు. 2810 రూపీస్ బర్గ్నర్ బ్రాండ్ వాళ్ళది. ఇది మనకి కడాయి మోడల్ వచ్చి ఉంది, పైన లిడ్ వచ్చిందనమాట. అంత సైడ్ హ్యాండిల్స్ పైన లిడ్ అవన్నీ కూడా వుడ్తో ఫినిషింగ్ వచ్చాయి. చాలా బాగుంది చూడ్డానికైతే. ఇది కంప్లీట్లీ నాన్ స్టిక్ అండి, ఇండక్షన్ బేస్డ్. ఇదైతే కొత్తగా వచ్చింది. ఇందులో సైజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే చూస్తారని చూపించాను. ఇవన్నీ కూడా ఇండక్షన్ బేస్డ్లో ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తుంది 2420 రూపీస్ అండి. కొంచెం చిన్న సైజ్ ఇదైతే. ఇవి రెండు కూడా బర్గ్నర్ బ్రాండ్లో ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదండి, ఇదైతే 6749 రూపీస్ బర్గ్నర్ వాళ్ళది. మల్టీ కడాయి అని చెప్పచ్చు. యాక్చువల్గా ప్లెయిన్ కడాయి, ఇండక్షన్ బేస్డ్ అండి, యాజ్ ఇట్ ఈజ్. అలాగే మనం చికెన్ గ్రేవీ కర్రీస్ కానీ ఏవైనా లార్జ్ స్కేల్లో ఏదైనా పులావ్ కానీ అలా చేసుకోవాలన్నా యూస్ చేసుకోవచ్చు. ఈజీగా అయితే మాడదు, ఎందుకంటే ఇండక్షన్ బేస్డ్ కాబట్టి. ఆ తర్వాత వాటికి లిడ్ కూడా వచ్చి ఉంది, హెవీ వెయిట్లో ఉన్నాయండి ఇదైతే. ఆ తర్వాత ఇందులో మనకి టోటల్గా 6 ప్లేట్స్ వస్తాయన్నమాట. 2 పాత్ర ప్లేట్స్ వస్తాయి, 2 ఇడ్లీ ప్లేట్స్ వస్తాయి, 1 అప్పం ప్లేటు, 1 స్టీమ్ ప్లేట్ వస్తుంది. సో మనకి ఎలా కావాలో అలా యూస్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్ అండి, చాలా చాలా బాగుంది ఈసారి ఈ ఐటమ్. మంచి ప్రైజ్ అనే చెప్పాలి. ఇన్ని ఐటమ్స్ అందులో హ్యూజ్ స్కేల్లో మనము ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంది. చాలా బాగా నచ్చింది ఇదైతే. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి. క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. ఆబ్వియస్గా బర్గ్నర్ బ్రాండ్వి చాలా చాలా బాగుంటాయి. నేను ఇంతకుముందు ఒకటి పెద్దది బిర్యానీ హండి తీసుకున్నాను అన్నమాట. కంప్లీట్లీ స్టెయిన్లెస్ స్టీల్ అండి అది, ఇండక్షన్ బేస్డ్ది తీసుకున్నాను. చాలా బాగా వర్క్ చేస్తుంది, అందుకనే చెప్తూ ఉన్నాను. ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్ తీసుకుంటే ఏంటంటే మనకి ఇంకా లైఫ్ టైం అలాగే ఉండిపోతాయి అన్నమాట. వాటిలో ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఇలాగ మంచి బ్రాండ్స్ తీసుకున్నప్పుడు ప్రాబ్లం రాదండి. దట్టు అగ్రోమెక్లో అయితే మనకి హ్యూజ్ వెరైటీస్, హ్యూజ్ బ్రాండ్స్ ఉంటాయి. మనకి కంఫర్టబుల్ సైజెస్లో ఉంటాయన్నమాట. ఏది కావాలంటే అది మనం ఈజీగా పిక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చూపిస్తుంది 1195 రూపీస్ అండి. ఇది మ్యాపిల్ బ్రాండ్ వాళ్ళది. చిన్న బిర్యానీ హండీలాగే ఉందన్నమాట. ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. చాలా చాలా బాగుంది. ఇండక్షన్ బేస్డ్ అండి ఇది. ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి, అందుకనే నేను చూపిస్తూ ఉన్నాను. మ్యాపిల్లో అలాగే బర్గ్నర్లో ఈసారి ఆఫర్స్ చాలా బాగున్నాయండి. మీకు ఇప్పుడు చూపిస్తాను, మీరైతే వీడియోస్ తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి.
చాలా ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. ఇప్పుడు చూపించే ఐటమ్ అయితే 2599 రూపీస్ అండి. ఇది కూడా మ్యాపిల్దే. ఇందులో ఏంటంటే మనకి స్పెషాలిటీ 3 ఐటమ్స్ వస్తాయన్నమాట. ఈ ప్రైస్కి చాలా మంచి ప్రైస్ అని చెప్పచ్చు. నేను ఇంతకుముందు లాంగ్ బ్యాక్ తీసుకున్నానండి మ్యాప్లో, ఇలాగ 3 ఐటమ్స్ ఆఫర్ ప్రైస్లోనే తీసుకున్నాను. నాకు ఇప్పటికీ చాలా బాగా హెల్ప్ అవుతూ ఉన్నాయి. రెగ్యులర్గా మన వీడియోస్ చూసే వాళ్ళకైతే తప్పకుండా కనిపిస్తాయి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇందులో ఏంటంటే మనకి 3 వస్తాయన్నమాట. ఒకటి ఇలాగ బిర్యానీస్ కర్రీస్ చేసుకోవచ్చు, ఇంకోటి కడాయి మోడల్ వచ్చింది, ఇంకోటి ప్యాన్ మోడల్ వచ్చింది. ఇప్పుడు చూపిస్తుంది బర్గ్నర్ అండి, ట్రైప్లై, అలాగే మనకి ఇండక్షన్ బేస్డ్ అనమాట, హ్యాండిల్లెస్ కడాయిలు. ఇవి మనము కుకింగ్ పర్పస్కి అలాగే సర్వింగ్ పర్పస్కి రెండు పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. 3895 రూపీస్ అండి. ఇది చాలా మంచి ఆఫరు. 3 కళాయిలు ఇలాగ డిఫరెంట్ సైజెస్లో వచ్చాయి, చాలా బాగున్నాయి, మంచి ఆఫర్ అండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే వెంటనే వెళ్ళి తీసుకోండి, ఎందుకంటే ఇలాంటివి ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట, అందుకని చెప్తూ ఉన్నాను. నాకైతే చాలా నచ్చింది, క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుందండి. బర్గ్నర్ వాళ్ళవి స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అనేది చాలా చాలా బాగుంటుంది, అంత తొందరగా మనకి అడుగున మాడిపోదన్నమాట. అలాగే ఇక్కడ మనకి కిచెన్ స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్, కుక్కర్స్, ఇలా ఎన్ని మోడల్స్ ఉన్నాయో మీకు ఒకసారి అలా స్క్రీన్లో చూపిద్దామని చూపిస్తూ ఉన్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ చూపించాలంటే మనకి 1 డే సరిపోదండి. ఇప్పుడు చూపిస్తున్నది గ్రీన్ చెఫ్ అన్నమాట బ్రాండ్ వాళ్ళది. కుక్కర్ 2 లీటర్స్ దండి, నేను ఇంతకుముందు తీసుకున్నాను, మన వీడియోస్లో బోల్డని సార్లు కుక్ చేశాను, చూపించాను కూడా. ఇది చాలా కంఫర్టబుల్గా అనిపించింది, అందుకనే మీకు చూపిస్తూ ఉన్నాను. నేను వెళ్ళినప్పుడు స్టాక్ అయితే లేదండి, జస్ట్ డిస్ప్లేలో ఒక్క పీస్ మటుకు మాత్రమే ఉంది. 1060 రూపీస్కి అలా తీసుకున్నాను నేను, ఆఫర్ ప్రైస్ అనమాట అది కూడా. ఇది ఇండక్షన్ బేస్డ్, అసలు తొందరగా మాడదు, కుకింగ్కి కూడా చాలా చాలా నచ్చింది నాకు, అందుకనే మీకు చూపించాను. లాస్ట్ వీడియోలో కూడా నేను చూపించానండి అదే ఐటము. అలాగే మన సబ్స్క్రైబర్స్ ఏమైనా స్టవ్లు కొత్త మోడల్స్ ఉంటే చూపించండి అని అడిగారు. ఇప్పుడైతే ఈ మోడల్ చాలా చాలా బాగుందండి. ఇది కంప్లీట్లీ గ్లాస్ టాప్తో వచ్చి ఉంది, మనకి కౌంటర్ టాప్ మీద పెట్టేసుకోవచ్చు అనమాట. సింపుల్గా బ్యాచులర్స్కి కానీ లేకపోతే న్యూలీ మ్యారీడ్ కపుల్కి కానీ పర్ఫెక్ట్ అనమాట. ఇది చాలా చాలా బాగుంది, క్లీనింగ్కి ఎక్స్పెషల్లీ చాలా ఈజీ అండి. కింద మీరు చూస్తూ ఉన్నారు కదా, కొంచెం అలా గ్యాప్ వచ్చి ఉందన్నమాట. మనకి కింద ఏమైనా ఉన్నా కూడా పార్టికల్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇదైతే 3595 రూపీస్ అండి. కలర్ఫుల్గా చాలా చాలా నచ్చింది నాకు ఇదైతే. ఇప్పుడు చూపిస్తుంది గ్రీన్ చెఫ్ బ్రాండ్ వాళ్ళది, 2575 రూపీస్. సింప్లీ సూపర్బ్, దట్టు మనకి బ్రాస్ బర్నర్స్ వచ్చాయి, లైఫ్ ఎక్కువ ఉంటాయండి. ఇలాంటివి స్టవ్స్ మనం ఎప్పుడైనా తీసుకున్నా కూడా ప్రాబ్లం రాదనమాట. ఇప్పుడు చూపిస్తుంది 2985 రూపీస్ అండి, ప్రెస్టీజ్ వాళ్ళది. బర్నర్స్ కూడా బ్రాస్తో వచ్చి ఉన్నాయి కాబట్టి ఎన్నేళ్ళైనా కూడా మనకి ప్రాబ్లం అయితే రాదు ఇలాంటి స్టవ్లు తీసుకున్నప్పుడు. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదైతే 995 రూపీస్ అండి. మనకి ఇప్పుడు సమ్మర్లో అయినా ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కూడా వేడిగా అనిపిస్తుంది కదా, ఇలాంటి టైంలో మనకి ఇలాంటి మోడల్ పర్ఫెక్ట్ అనమాట. ఇది ఏంటంటే మనకు సమ్మర్లో ఎక్కడైనా బయటకు తీసుకెళ్ళి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగా చూడండి అక్కడ మనము ఏదైనా షెల్ఫ్కి కానీ కిచెన్లో సైడ్ విండోకి కానీ ఇలా క్లిప్ పెట్టేసుకొని ఈ ఫ్యాన్ని మనము రెగ్యులర్గా మనం కుక్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. చాలా నచ్చింది నాకు ఈ మోడల్, ఇలాంటివి మనకి మల్టీపర్పస్ లాగా ఉపయోగపడతాయండి, అందుకని చూపించాను. ఆ తర్వాత ఇప్పుడు కొన్ని డెకోర్ పీసెస్ చూపిస్తానండి. ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్ అనమాట, చాలా చాలా బాగుంది. ఈసారి కలెక్షన్ అయితే చాలా కొత్త ఐటమ్స్ కనిపించాయండి నాకు, రెగ్యులర్ కంటే కూడా ఇంకా ఎక్కువ కనిపించాయి. ఇప్పుడు చూపిస్తుంది 520 రూపీస్ అనమాట. ఇవన్నీ కూడా ప్లాంటర్స్, ఇందులో మనం ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. 3 డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి, సూపర్ క్యూట్ ఉన్నాయండి ఇవైతే, చాలా చాలా నచ్చాయి నాకు. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నవి 1355 రూపీస్ ఈచ్ పీస్ అనమాట. వీటిలో మెయిన్ ఏంటంటే ఇలాగ హ్యూజ్ కలర్స్ రావడం చాలా నచ్చింది నాకు. ఎక్కడైనా మనము లివింగ్ రూమ్లో ఒక కార్నర్లో డెకోర్ చేసుకోవాలనుకున్నా కూడా ఇలాంటివి పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది అనమాట, బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, లివింగ్ రూమ్ లుక్నే మార్చేస్తాయి అనమాట. ఎంత బాగున్నాయో చూడ్డానికి కూడా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు చూపిస్తుంది 3550 రూపీస్ అండి. బుద్ధ స్టాచ్యూస్ 3 డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి, ఇవి కూడా అడిగారు ఇంతకుముందు మన సబ్స్క్రైబర్స్, అందుకని చూపించాను. ఇప్పుడు చూపిస్తుంది 855 రూపీస్ అండి. ఇది కంప్లీట్లీ బ్యాంబూ వుడ్తో చేసిన ట్రే అనమాట, చాలా బాగుంది, ఫినిషింగ్ సూపర్గా ఉంది, మోడల్ కూడా సూపర్ స్టైలిష్గా ఉందండి, నాకైతే చాలా నచ్చింది. ఇప్పుడు చూపిస్తుంది 190 రూపీస్, ఇవి సెల్లో బ్రాండ్ వాళ్ళవన్నమాట, 190
ప్రైజ్ అయితే. ఇవి మనము రెగ్యులర్గా యూస్ చేసుకోవడానికి చాలా బాగున్నాయి. ఇప్పుడు చూపిస్తుంది 268 రూపీస్ అండి. ఇది కూడా సూపర్గా ఉందన్నమాట, మంచి డిజైన్ వచ్చి ఉంది, అందుకని చూపించాను. రెగ్యులర్ బేసిస్ మీద ఇలాంటివి యూస్ చేసుకోవచ్చు మనము. చూడ్డానికి కూడా క్లాసీ డిజైన్తో ఉన్నాయని చూపించాను. ఇప్పుడు చూపిస్తున్న గ్లాస్ జార్ అయితే 168 రూపీస్ అండి. ఇది మనకి యూస్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉందన్నమాట, చిన్న సైజులో బాగుంది. మిల్క్ సర్వ్ చేసుకోవడానికైనా, జ్యూసెస్ కానీ లేకపోతే టీ సర్వ్ చేసుకోవడానికైనా చాలా బాగుంది. నేను లాంగ్ బ్యాగ్ తీసుకున్నానండి. ఇప్పుడు చూపిస్తున్న వాటర్ బాటిల్స్ అయితే చాలా స్పెషల్ అని చెప్పచ్చు, ఎందుకంటే ఇవి కంప్లీట్లీ గ్లాస్తో తయారు చేసి ఉన్నవి. దట్టు మనకి పైన గ్రీన్ టీ అలా పెట్టుకోవడానికి స్ట్రైనర్స్ చిన్నగా హోల్స్ ఉండి ఇచ్చారనమాట. కంప్లీట్లీ స్టీల్తో ఉన్నదండి, చాలా బాగుంది. రెగ్యులర్ బేసిస్ మీద ఇలా హెల్తీ ఐటమ్స్ వాడితే మంచిదన్నమాట. ఇదైతే 530 రూపీస్ అండి, చాలా బాగుంది. ఎవరైనా ఆఫీసెస్కి వెళ్ళేటైతే ఇలాగా ఏవైనా వెజిటబుల్స్ అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఆ వాటర్ తాగాలనుకున్నా కూడా ఇలాంటి బాటిల్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఇదైతే సెకండ్ చూపించింది 450 రూపీస్. దట్టు వీటికి హోల్డర్స్ ఇచ్చారనమాట, ఇలా క్లాత్ బ్యాగ్ లాగా ఇచ్చారు. చాలా బాగా నచ్చింది, అదొకటి చాలా బాగుందండి. ఈసారి కొత్త ఐటమ్ వచ్చింది. ఇప్పుడు చూపిస్తుంది 1060 రూపీస్ అనమాట. ఇది కూడా మనకి ఇలాగా పొడుగు బాటిల్ లాగా కాకుండా హారిజాంటల్గా ఇచ్చారు, ఎప్పుడైనా అకేషనల్గా మనం ఏదైనా జ్యూస్ సర్వ్ చేయడానికి పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్న ఐటమ్ అయితే 3132 రూపీస్ అండి. ఇందులో బోల్డ్ అని సైజెస్ ఉన్నాయి మనకి. ఈ మధ్య కాలంలో ఇలాంటివి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు, ఏవైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు ఇంట్లో ఇలాంటి వాటిలో సర్వ్ చేస్తూ ఉన్నారు కదా, చాలా బాగుంది అనిపించింది నాకైతే. ఇలాంటి ఐటమ్స్ కూడా ఇప్పుడు అగ్రోమెక్లో వచ్చేసాయండి. కొత్త కొత్త లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా ఎవ్రీ మంత్ కొత్త కొత్తవి రిలీజ్ చేస్తూ ఉంటారనమాట, ఎందుకంటే వీళ్ళది బ్రాండ్ ఫ్యాక్టరీ కదా. వీళ్ళే స్పెసిఫిక్గా స్టీల్ ఐటమ్స్ అవన్నీ కూడా వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు బోల్డ్ అంత క్రియేటివ్గా చేస్తూ ఉంటారండి. దట్టు క్వాలిటీ అనేది సూపర్గా ఉంటుందన్నమాట. నేను ఎన్నో ఏళ్ళ నుంచి తీసుకుంటూ ఉన్నాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు చూపిస్తుంది 835 రూపీస్ అండి. 6 గ్లాసెస్ వస్తాయన్నమాట. ఇవి ఓన్లీ జ్యూస్ పర్పస్కే కాకుండా మనం కస్టర్డ్ అలాంటివి కూడా సర్వ్ చేయొచ్చు. ఇప్పుడు చూపిస్తున్న గ్లాస్ మోడల్ అయితే 750 రూపీస్ అండి. 6 గ్లాసెస్ వస్తాయి, సూపర్గా ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఇవి మనం ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి యూజ్ అవుతాయి. దట్టు గిఫ్టింగ్ పర్పస్కి కూడా చాలా బాగుంటాయండి, అంటే క్లాసీ లుక్ ఉంటాయి. మనం ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా చాలా బాగుంటుందన్నమాట, అందుకని చెప్తూ ఉన్నాను. ఇప్పుడు చూపిస్తున్నవి 750 రూపీస్ అండి. ఇవి కూడా హ్యూజ్ క్వాంటిటీలో మనకి కస్టర్డ్ ఐస్ క్రీమ్ అలాగా మనము సర్వ్ చేసేలాగా ఉన్నాయన్నమాట. దట్టు వెయిట్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నవి 605 రూపీస్ అండి. 605 రూపీస్, చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా రకరకాల డిజైన్స్లో మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇలాగా చాలా కలెక్షన్ ఉందండి ఈసారి జ్యూస్ గ్లాసెస్ అయితే, బోల్డ్ అంత కలెక్షన్ ఉందనే చెప్పాలి. అలాగే ఇప్పుడు చూపిస్తున్న పొడుగ్గా ఉన్నాయి కదా ఈ గ్లాసెస్ అయితే 1015 రూపీస్ అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు చూపిస్తున్న గ్లాసెస్ అయితే మనకి 845 రూపీస్ అండి. 6 గ్లాసెస్ వస్తాయి ఏవైనా కూడా. ఇది కూడా కింద సాలిడ్ లాగా గ్లాసుతో ఫిల్ అయ్యి ఉందన్నమాట, చాలా బాగా నచ్చింది. మోడల్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తుంది 4085 రూపీస్ అండి. ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. యాక్చువల్గా 6 గ్లాసెస్ వస్తాయి, కొంచెం హెవీ వెయిట్లో ఉన్నాయి. ఫినిషింగ్ అంతా కూడా డిఫరెంట్గా ఉందండి, చాలా చాలా స్టైలిష్గా ఉన్నాయి. గోల్డ్ ఫినిషింగ్ వచ్చి ఉంది పైన ఎడ్జ్లో. లుక్ వైజ్ అయితే సూపర్ ఉన్నాయన్నమాట. అసలు ఎవరైనా ఇలాంటివి చెక్ చేస్తూ ఉంటే కనుక చూపిద్దామని చూపించానండి, చాలా చాలా బాగున్నాయి ఇవి. ఇప్పుడు చూపిస్తూ ఉన్న గ్లాసెస్ అయితే 3750 రూపీస్. ఇవి కూడా 6 గ్లాసెస్ వస్తాయి, ఇవి ఇంకా హెవీ వెయిట్లో ఉన్నాయన్నమాట. కింద మనకి కంప్లీట్లీ సాలిడ్ లాగా వచ్చి గ్లాస్ అంతా కూడా ఇలాగా డిఫరెంట్ డైరెక్షన్స్లో చూసినప్పుడు డిఫరెంట్గా కనపడుతూ ఉంది. చాలా బాగున్నాయండి ఇవి అయితే, చాలా చాలా బాగా నచ్చాయి. ఇవన్నీ కూడా న్యూ అరైవల్ అన్నమాట, అందుకనే చూపించాను. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా ఈ డెకోర్ పీసెస్, చాలా చాలా బాగున్నాయండి, మంచి వెయిట్లో కూడా ఉన్నాయి. యాక్చువల్గా 470 రూపీస్ ఈచ్ పీస్ అన్నమాట. యాంటిక్ అంటే సిల్వర్లో యాంటిక్ వచ్చినట్టుగా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి.
మనకి లివింగ్ రూమ్లో అలా ఏదైనా కన్సోల్ టేబుల్ అలా ఉంటే అలా పెట్టుకున్నా కూడా సూపర్గా ఉంటాయండి. చాలా నచ్చాయి, ఇవి కొత్తగా వచ్చాయన్నమాట. ఆ తర్వాత ఇక్కడ ఏనుగు బొమ్మ ఉంది కదా, అదైతే 2,320 రూపీస్ అండి, చాలా బాగుంది. రాధాకృష్ణుల బొమ్మ ఉంది కదా, ఇది 3,600 రూపీస్ అండి, ఇది కూడా సూపర్గా ఉందన్నమాట. ఇలాగా రాధాకృష్ణుల విగ్రహము, ఆ తర్వాత అటు ఇటు ఏనుగు బొమ్మలు పెట్టుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా అలా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు చూపిస్తూ ఉన్న స్టూల్స్ ఉన్నాయి కదా, ఈ చిన్న సైజ్ స్టూల్స్ 2,010 రూపీస్ అండి. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో కూడా ఉన్నాయి, అదే స్పెషల్గా అనిపిస్తుంది నాకు ఎప్పుడు కూడా. అగ్రోమిక్లో హ్యూజ్ మోడల్స్, హ్యూజ్ వెరైటీస్లో ఉంటాయండి, దట్ టు క్వాలిటీ చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా 2,500 రూపీస్, ఈ పెద్ద స్టూల్స్ అన్నమాట. వీటిని మనము ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు, పూజకైనా యూస్ చేసుకోవచ్చు, డెకోర్ పర్పస్కైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తుంది 150 రూపీస్ అండి, ఇది బయట బ్రాస్తో వచ్చి ఉంది, లోపలైతే మనకి కళాయి అని చెప్పారు. నేను నా సెల్ఫ్గా నేను ఒక టీమ్ సజెస్ట్ చేస్తాను అంటే, మీరు ఏదైనా ఇత్తడి పాత్రలు తీసుకోవాలంటే కంప్లీట్గా ఇత్తడి ఉండేవి తీసుకోండి, అప్పుడైతేనే మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ తర్వాత కొంచెం వెయిట్ ఉన్నా కొంచెం ప్రైజ్ ఉన్నా కూడా కంప్లీట్గా ఇత్తడివి తీసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్న ఇత్తడి రోళ్ళు ఉన్నాయి కదండి, ఎంత బాగున్నాయో, అసలు బోల్డ్ అంత కలెక్షన్ ఉందండి ఈసారి. ఎక్స్పెషల్లీ ఇత్తడి పాత్రలు, ఇత్తడి విగ్రహాలు, బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్న రోళ్ళు అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉన్నాయి. నేను చూపించేది అయితే 900 అండి, చిన్న సైజు అయితే 720-735 వెయిట్ని బట్టి ఉన్నాయన్నమాట. చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది, అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. బ్రాస్ ఐటమ్స్ ప్రిఫర్ చేసేటైతే మాత్రము తీసుకోవాలి అని అనుకునేటైతే తప్పకుండా వెంటనే వెళ్ళండి. ఈ కలెక్షన్ అంతా కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ అన్నమాట, అందుకని చెప్తూ ఉన్నాను. ఒకసారి వచ్చిన ఐటెం మళ్ళీ వస్తుందా అనేది మనకు తెలియదు, ఎంత పీరియడ్ ఆఫ్ టైంలో వస్తుందా అనేది మనకు ఐడియా ఉండదన్నమాట. ఇప్పుడు చూపిస్తున్న ఇత్తడి పాత్రలు అయితే చాలా చాలా బాగున్నాయండి. ఇవి నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను, ఇవి ఇంకా రాలేదేంటి ఇక్కడ అనేసి. బట్ ఈసారి అయితే బోల్డ్ అంతా సైజెస్లో, ఇలాగ చిన్న సైజ్ నుంచి కూడా పెద్ద సైజ్ వరకు ఇత్తడి పాత్రలు అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయి. కంప్లీట్ బ్రాస్ ఐటెం అండి, చాలా చాలా బాగుంది, సూపర్ వెయిట్ ఉన్నాయి కూడా. ఇవైతే 590 రూపీస్ అండి. మనము ఎప్పుడైనా పండగలప్పుడు ఏదైనా పాయసం చేయాలన్నా, స్వీట్ చేయాలన్నా కూడా ఇలాంటి పాత్రల్లో చేస్తే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఇలా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. దట్టు మనం ఇలాంటి ఇత్తడి పాత్రలకి, ఇత్తడి సామాన్లకి మనము ఏదైనా డబ్బులు ఇన్వెస్ట్ చేసాము అంటే తరతరాలు ఉండిపోతాయండి అవి. మనం అవి ఎక్స్చేంజ్లో కూడా మనకి అమౌంట్ అనేది వస్తుందన్నమాట, మనకైతే లాస్ అనేది ఉండదు, అందుకని చెప్తూ ఉన్నాను. ఎప్పుడైనా ఇలాంటి ఐటమ్స్ తీసుకునేటప్పుడు కంప్లీట్ బ్రాస్ ఉన్న ఐటమ్సే తీసుకోండి, అదొక అడ్వాంటేజ్ అనమాట మనం తీసుకున్నా కూడా. ఇప్పుడు చూపిస్తున్నాను కదా కడాయి మోడల్ ఉంది, ఇది కూడా కొత్తగా వచ్చి ఉందండి, చాలా చాలా బాగుంది, సూపర్ వెయిట్ ఉందన్నమాట. నేను అలా ఒక చేత్తో మోయాలంటే కష్టంగా ఉంది, బట్ స్టిల్ నేను మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో వీడియో అనేది ఇలా వన్ హ్యాండ్తో పెట్టుకొని చూపిస్తూ ఉన్నాను. ఇదైతే మనకు 1,299 రూపీస్ అండి. వీటిలో మనకి ఇలాగా డిజైన్తో వచ్చి ఉన్నవి ఉన్నాయి, తర్వాత ప్లెయిన్లో కూడా ఉన్నాయి కడాయిలు, వీటిలో కూడా సైజెస్ ఉన్నాయి. ఒకసారి మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా చెక్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తూ ఉన్నాను కదా, ఇలాగ బోల్డ్ అని మోడల్స్ ఉన్నాయి. ఇంకా బ్రాస్లో అయితే మనకి కుక్వేర్ చాలా వచ్చాయండి ఈసారి. ఇది ఇంకొక మోడల్, 685 రూపీస్ అన్నమాట, ఇది కొంచెం తక్కువ వెయిట్లో ఉంది. ఇలాగా మనకు నచ్చినవి ఏవైనా కూడా సెలెక్ట్ చేసుకునే బోల్డ్ అన్ని మోడల్స్ ఉన్నాయండి అగ్రోమెక్లో. చూడండి, మీరు చూపిస్తూ ఉన్నాను కదా, ఇలాగా కొత్తగా వచ్చాయి. నేను ఈ మంత్లో ఇదే ఫస్ట్ టైం అన్నమాట వెళ్ళడము. చాలా చాలా బాగుందండి కలెక్షన్, అయితే సూపర్గా ఉంది. ఇలా తాంబానాలు అయితేనేమి మనకి ఫంక్షన్స్కి వాటికి కూడా ఇత్తడి పాత్రలు అయితే బోల్డ్ అంత కలెక్షన్ ఉంది. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇది చిన్న బ్రాస్ స్టోరేజ్కి అని చెప్పచ్చు. మనకి పూజా రూమ్లో ఎస్పెషల్లీ ఇలాంటివి కుంకుమ, పసుపు, అక్షింతలు ఇలా అన్ని పెట్టుకోవడానికి సపరేట్ సపరేట్గా చాలా బాగుందన్నమాట. లుక్ వైజ్ కూడా బ్యూటిఫుల్గా ఉందండి. ఆబ్వియస్గా బ్రాస్ అనేది చాలా చాలా బాగుంటుంది కదా. దట్టు ఈ మధ్య కాలంలో ఎక్కువ పూజా ఐటమ్స్ అయితేనేమి, వంట పాత్రలు అయితేనేమి మనకి బ్రాస్ ఐటమ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ దానికి తగ్గ కలెక్షన్ అయితే ఉందండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నవి జర్మన్ సిల్వర్ అండి, ఇది మనకైతే 250 అలా ఉంది, కొంచెం చిన్న సైజ్ది అయితే 225 రూపీస్ అలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఫంక్షన్స్కి యూజ్ చేయడానికి బాగుంటాయి, అలాగే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయండి.
కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంది ఈసారి. జర్మన్ సిల్వర్లో మనకి ట్రేస్ కానీ ప్లేట్స్ కానీ హెవీ వెయిట్లో కూడా వచ్చాయి. చాలా చాలా కలెక్షన్ ఉంది. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇదైతే 805 రూపీస్ అండి. కొంచెం బాగా వెయిట్ ఉందన్నమాట. డిజైన్ కూడా సూపర్గా ఉంది. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తూ ఉన్నాను కదా, డిజైన్ చాలా చాలా బాగుంది. ఇందులో 2-3 డిజైన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తూ ఉంది 1140 రూపీస్ అండి. ఇది మనకి ప్లేట్ లాగా ఉంది, వెడల్పుగా ఉందన్నమాట. డిజైన్ కూడా చాలా బాగుంది. వెయిట్ కూడా హెవీ వెయిట్లోనే ఉందండి. చాలా బాగున్నాయి ఈ ప్లేట్స్ అయితే. 2-3 డిజైన్స్ ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇదైతే మనకి గిఫ్టింగ్ పర్పస్కి చాలా బాగుంటుంది. 330 రూపీస్ అండి. ఇవన్నీ కూడా జర్మన్ సిల్వరే. కొంచెం గోల్డ్ ఫినిషింగ్ వచ్చి చాలా బాగుంది అనిపించింది. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఈ సెట్ అంతా కలిపి 520 రూపీస్ అండి. ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి బాగుంటాయి. మనము సిల్వర్లో తీసుకోలేనప్పుడు ఇలాగ జర్మన్ సిల్వర్ తీసుకోవచ్చు అనమాట. ఏమైనా ఫంక్షన్స్కి డిస్ప్లేలో పెట్టడానికి బాగుంటాయి. ఇప్పుడు చూపిస్తుంది 1269 రూపీస్ అండి. కలర్ కాంబినేషన్ చూస్తూ ఉన్నారు కదా, చాలా చాలా బాగుందన్నమాట. ఇవి గిఫ్టింగ్ పర్పస్కి చాలా బాగుంటాయి. మనం ఇంట్లో ఫంక్షన్స్కైనా చాలా బాగుంటాయి అండి. ఎడ్జెస్ రూబీస్ లాగా వచ్చి చాలా బాగుంది అదైతే. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా, 1400 రూపీస్ గోల్డెన్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చి ఉంది. డిజైన్ కూడా అండి, చుట్టూ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇలాగా జర్మన్ సిల్వర్లో కూడా హ్యూజ్ కలెక్షన్ ఉంది. మీరు వెళ్ళి ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. ఈసారి అయితే ఇంకా మంచి ఐటమ్స్ వచ్చాయన్నమాట. చాలా బాగున్న ఐటమ్స్ తొందరగా అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, 2870 రూపీస్ అండి. ఇదైతే చాలా హెవీ వెయిట్లో ఉంది. ఎడ్జ్ అంతా కూడా డిజైన్ చాలా చాలా బాగుందన్నమాట. కొత్తగా అనిపించింది నాకు ఈ డిజైన్, చాలా చాలా బాగుందండి. ఒకసారి తప్పకుండా మీరైతే అక్కడికి వెళ్ళినప్పుడు ఈ సెక్షన్లో ఒకసారి చెక్ చేయండి. ఇలాగా మనకి జర్మన్ సిల్వర్ అన్నిట్లోనూ రకరకాల డిజైన్స్లో ట్రేస్ అన్నీ ఉన్నాయి. ఇంక ఇవన్నీ చూపిస్తే లెంగ్తి అవుతుంది కాబట్టి జస్ట్ అలాగా ఒకసారి చూపిస్తూ ఉన్నానన్నమాట. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదండి, ఇది 145 రూపీస్. మనకి బ్రాస్ ఐటమ్ అన్నమాట. పూజకి యూజ్ చేసుకోవచ్చు మనం, తీర్థం ఇవ్వడానికి వాటికి బాగుంటుందన్నమాట. చాలా బాగున్నాయండి ఈసారి అయితే బ్రాస్ ఐటమ్స్. హ్యూజ్ కలెక్షన్ వచ్చింది. డిఫరెంట్ ఐటమ్స్ వచ్చాయి. చాలా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నాయండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, 175 రూపీస్. ఆ చిన్న సైజులోనే బోల్డ్ అని షేప్స్లో కూడా ఉన్నాయన్నమాట, డిజైన్స్లో ఉన్నాయి. చాలా బాగా నచ్చిందండి ఈసారి కలెక్షన్, చాలా చాలా బాగుంది. అందుకే బ్రాస్ ఐటమ్స్ కూడా చాలా వరకు కవర్ చేశాను. ఇప్పుడు చూపిస్తూ ఉంది 205 రూపీస్ అన్నమాట. ఇది చూస్తూ ఉన్నారు కదా, కటింగ్ డిఫరెంట్గా వచ్చి డిజైన్ చాలా బాగుంది. మంచి వెయిట్లో కూడా ఉన్నాయండి. ఇవైతే కంప్లీట్ ప్యూర్ బ్రాస్లో ఉన్నాయి, కోటెడ్ కాదనమాట. ఇప్పుడు చూపిస్తుంది కొంచెం పెద్ద సైజు, 355 రూపీస్. ఆల్రెడీ రిక్వైర్మెంట్ ఉంది అంటే కనుక తప్పకుండా తీసుకోండి. డెకోర్ పర్పస్కి కూడా బ్రాస్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు చూపిస్తుంది 320 రూపీస్. ఇది కొంచెం పెద్ద సైజులో ఉంది, మధ్యలో లైన్స్ వచ్చి డిజైన్ అయితే చాలా బాగుందండి. ఎస్పెషల్లీ పూజా పాత్రలకి, పూజకు సంబంధించిన వాటికి యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ జస్ట్ డిస్ప్లేలో ఉన్న ఐటమ్స్ అన్నీ ఒకసారిగా చూపిస్తూ ఉన్నాను. డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో చాలా చాలా వచ్చాయి ఈసారి. మంచి వెయిట్ కూడా ఉన్నాయి. మనకి లైట్ వెయిట్ ఉంటే అవి పెద్దగా అనిపించవు, బట్ మంచి వెయిట్లో ఇలా చిన్న ఐటమ్స్ కూడా ఈసారి పెట్టారండి. బోల్డ్ అంతమంది వచ్చి తీసుకుంటూ ఉన్నారు కూడా. బ్రాస్ ఐటమ్స్ అయితే చాలామంది మధ్యకాలంలో ఇష్టపడుతూ ఉన్నారు కదా. ఇలాగా ఫంక్షన్స్కి ఏవైనా మనకి డెకోర్ పర్పస్కి యూజ్ చేసేవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇది కూడా బ్రాసే, 555 అన్నమాట. ఇది ఫినిషింగ్ డిఫరెంట్గా వచ్చి ఉంది, చాలా చాలా బాగుంది. మంచి వెయిట్లో కూడా ఉందండి. ఇలాగా వీటిలో కూడా సైజెస్ ఉన్నాయి, కొంచెం పెద్ద సైజు ఉన్నాయి, చిన్న సైజు ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్న చిన్న కుంకుంబరని 40 రూపీస్. ఇది బ్రాసే, చాలా బాగుంది, లైట్ వెయిట్ ఉందన్నమాట. ఇది మన కలర్ పోవడం అలా ఏముండదండి, చాలా బాగుంది. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఈ దీపాల స్టాండ్స్ ఉంటాయన్నమాట. స్టాండ్స్తో పాటు దీపాలు ఉంటాయి. దీంట్లో 2 సైజెస్ ఉన్నాయండి. నేను ఇప్పుడు చూపిస్తూ ఉన్నవన్నీ కూడా, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది, నెక్స్ట్ పండగలన్నీ వస్తాయి కదా, వాటన్నిటికీ హెల్ప్ అవుతాయన్నమాట, అందుకని చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ చూపిస్తున్న పెద్ద స్టాండ్ అయితే 1975 రూపీస్ అండి.
మొత్తం 7 దీపాలు ఉంటాయన్నమాట, స్టెప్ బై స్టెప్ అలా ఉంటాయి. 3 దీపాలు ఉన్నదైతే 660 రూపీస్. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, కంప్లీట్ బ్రాస్, క్వాలిటీ కూడా సూపర్గా ఉందండి. నేను ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాను, ప్రాబ్లం అయితే రాలేదు. ఇప్పుడు చూపిస్తూ ఉంది 80 రూపీస్ అన్నమాట చిన్న దీపం. చిన్న దేవుడి రూమ్లో ఇలాంటివి పెట్టుకోవడానికి చాలా క్యూట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదైతే చాలా డిఫరెంట్గా అనిపించిందండి నాకైతే. 85 రూపీస్ అన్నమాట. హారతి ఇవ్వడానికి ఒత్తి పెట్టి హారతి ఇస్తాం కదా, లేకపోతే కర్పూర హారతి అయినా కూడా ఇది చాలా బాగుందనిపించింది. ఇట్లాగా బ్రాస్ ఐటమ్స్లో అయినా స్టీల్ ఐటమ్స్లో అయినా యూనీక్గా ఉంటాయండి వీళ్ళ దగ్గర, ఎందుకంటే వీళ్ళే తయారు చేస్తూ ఉంటారు కాబట్టి. ఎక్స్పెషల్గా బ్రాండ్ ఫ్యాక్టరీ వీళ్ళది, స్టీల్ ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉంటాయి. దట్టు బ్రాస్ ఐటమ్స్ కూడా వీళ్ళు కొత్త కొత్త కలెక్షన్ అయితే తెస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు చూపిస్తూ ఉన్నవన్నీ కూడా ప్రైజెస్ నేను చూపించాను, గమనించగలరు. ఇందాక చూపించింది 55 రూపీస్, ఇదైతే 83 రూపీస్ అండి. ఈ దీపాలన్నీ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయన్నమాట, అంటే కొంచెం లేటెస్ట్గా అనిపించాయి చూడ్డానికి కూడా. ఇప్పుడు చూపిస్తుంది గంట మోడల్ లాగా ఉంది చూడండి, కింద గంటలాగా అనిపిస్తుంది కదా, 155 రూపీస్ అన్నమాట. ఇలాంటివి మనకి బయట అయితే ఎక్కడ దొరకవండి. దట్టు ఇంత ప్యూర్ క్వాలిటీ ఉన్నవి మనం ఇలా షాప్స్లో తీసుకుంటేనే, స్టాండర్డ్గా ఉన్న షాప్స్లో తీసుకుంటేనే మనకి అవి మంచి క్వాలిటీలో అవైలబుల్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు చూపిస్తుంది 175 రూపీస్ అండి. ఇది చూస్తూ ఉన్నారా అసలు దీపం, ఇది ఎంత డిఫరెంట్గా ఉంది కదా. ఇలా ఏమైనా స్టైలిష్గా ఉన్నవి కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట, ఇక్కడ కలెక్షన్ అలా ఉంటుంది. నేనైతే ఇది ఇలాంటి దీపాలు ఎప్పుడు చూడలేదండి, చాలా చాలా బాగున్నాయి. ఆ తర్వాత ఇక్కడ ఇంకా బ్రాస్ ఐటమ్స్లో విగ్రహాలు కూడా చాలా వచ్చాయి. చిన్న సైజ్ విగ్రహాలు మన వాళ్ళు అడిగారు సబ్స్క్రైబర్స్, అందుకని చూపిస్తూ ఉన్నాను. బుద్ధుని విగ్రహం మంచి వెయిట్లో వచ్చి ఉందండి, ఇది కోటెడ్ కాదు, కంప్లీట్ బ్రాస్, 485 రూపీస్. మంచి ప్రైస్ అనే చెప్పాలి, చాలా చాలా బాగుంది, మంచి వెయిట్ ఉంది. ఇలా చిన్న బుద్ధుడిది ఆల్రెడీ తీసుకోవాలని ఉంటే కనుక తప్పకుండా చెక్ చేయండి, ఫాస్ట్గా అయిపోతాయి. ఎందుకంటే ఇంతకుముందు ఐటమ్ అసలు లేదు ఇక్కడ, అందుకని చెప్తూ ఉన్నాను. ఇలాగ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయి, ఇలాగా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, బుద్ధుని విగ్రహాలు చాలా బాగున్నాయండి. అచ్చు కూడా చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు చూపిస్తూ ఉన్న వినాయకుని విగ్రహం 510 రూపీస్ అండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నవి అయితే 499 రూపీస్. ప్రతిదీ కూడా ప్రైజ్ అయితే చెప్తూ ఉన్నాను. రామ్ పరివార్ ఉంది కదండి, ఇప్పుడు చూపిస్తూ ఉంది కొంచెం పెద్ద సైజ్ అయితే 430 రూపీస్. లెఫ్ట్ సైడ్ ఉన్నది, రైట్ సైడ్ ఉన్న చిన్నది 335 రూపీస్ అన్నమాట. ఇలాగ 2 సైజెస్కి కొంచెం చిన్నవి పెద్దవి ఉన్నాయి కాబట్టి ప్రైజెస్ అలా ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్న రామ్ పరివార్ది కొంచెం పెద్ద సైజ్ అండి, 750 రూపీస్ అన్నమాట. ఇలాగా 3 సైజెస్లో ఉన్నాయి, చాలా బాగున్నాయండి. అందరూ తీసుకోవడానికి కన్వీనియంట్ సైజెస్లో ప్రైజెస్లో పెట్టారు. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా వినాయకుడిది 570 రూపీస్ అన్నమాట. ఇప్పుడు చూపిస్తూ ఉన్న అమ్మవారిది 1075 రూపీస్ అండి, కొంచెం బాగా వెయిట్ ఉందన్నమాట ఇదైతే. ఇప్పుడు చూపిస్తున్న వినాయకుని విగ్రహం 1250 రూపీస్ అండి, చాలా పెద్దదన్నమాట. కృష్ణుల వారు ఉన్నారు కదా, 460 రూపీస్ ఈ సైజ్ది అయితే. కృష్ణ ఐడల్స్ కూడా చాలా బాగున్నాయి, అచ్చు చాలా స్పష్టంగా, డిజైన్ కూడా బాగుందండి. ఇప్పుడు చూపిస్తున్న సైజు కొంచెం పెద్దది, 530 రూపీస్. ఈసారి విగ్రహాల కలెక్షన్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు చూపిస్తూ ఉన్నది నటరాజ స్వామిది 399 రూపీస్ అండి, ఇది చిన్న సైజ్ది అన్నమాట. ఇప్పుడు చూపిస్తున్న సైజ్ది అయితే 1450 రూపీస్ అండి, ఇంకా పెద్ద సైజులో కూడా ఉన్నాయి మనకి అవైలబుల్లో. ఇలాంటివి గిఫ్టింగ్ పర్పస్కి కూడా ఇస్తూ ఉంటారండి. ఇప్పుడు చూపిస్తున్న శివుడిది అయితే 2060 రూపీస్, చాలా బాగుంది. డిజైన్ చూడండి, లోపల అంతా కూడా అచ్చు ఎంత స్పష్టంగా ఉందో. ఆ తర్వాత బొద్దునిది ఉంది కదండి, అదైతే 2420 రూపీస్ అన్నమాట. ఇప్పుడు చూపిస్తున్న వినాయకుని విగ్రహం 4340 రూపీస్ అండి, హెవీ వెయిట్ ఉందన్నమాట. ఇలాగా చాలా దేవతామూర్తుల విగ్రహాలు అయితే అవైలబుల్లో ఉన్నాయి, ఇంకా పెద్ద సైజులో కూడా ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నది ఆంజనేయ స్వామి విగ్రహం, చూసారా అచ్చు ఆ డిజైన్ ఎంత బాగుందో, అసలు చాలా చాలా బాగుందండి. ఇదైతే 4099 రూపీస్ అండి. ఎవరైనా ఆల్రెడీ మైండ్లో ఉంటే గనక ఇంత మంచి అచ్చుతో ఉన్న విగ్రహం అయితే దొరకడం చాలా కష్టము, చాలా చాలా బాగుంది. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇదైతే ఏంటనుకుంటున్నారు, అయోధ్యలో బాలరాముల వారు వెలిశారు కదా, ఆ రాముల వారి ప్రతిమ అన్నమాట. అసలు ఎంత బాగుందంటే మంచి వెయిట్లో ఉందండి, 6105 రూపీస్. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ కూడా మనం అనుకుంటూ ఉన్నాం కదా, అయోధ్యలో ఉన్న బాలరాముల వారు మన ఇంట్లో కూడా పెట్టుకోవాలి అని అనుకుంటూ ఉన్నాం. అదైతే నిజంగా అండి, అసలు న్యూ కలెక్షన్ అన్నమాట, నేను అస్సలు అనుకోలేదు, చాలా హ్యాపీగా అనిపించింది చూసేసరికి.
ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉంది, కంచుతో ఉన్నదండి, బేస్ అంతా కూడా కంచుతో తయారు చేసి ఉంచారు. ఇవి నాకు మసాజ్గా లేకపోతే వంట చేయడానికి ఏదైనా యూస్ చేస్తారా టూల్ లాగా అని తెలీదు. ఇప్పుడు చూపిస్తూ ఉన్నవి సైజుల వారీగా, ఫస్ట్ చూపించింది 415 రూపీస్, ఇదైతే 507 రూపీస్ అండి, ఇంకొకటి 1140 రూపీస్ అనమాట. ఇలాగా 3 సైజెస్లో అవైలబుల్లో ఉన్నాయి. ఇది స్మాల్, మీడియం, బిగ్ అలా 3 సైజెస్లో ఉన్నాయండి. ఇప్పుడు చూపిస్తుంది 230 రూపీస్ అనమాట, అది కూడా కంచు స్పూను. సెమోరా బ్రాండ్ వాళ్ళవి. ఇక్కడ బోల్డ్ అన్ని ఐటమ్స్ ఉంటాయండి, జర్మన్ సిల్వర్ ఉంటుంది, అలాగే ఇలాగ హాట్ పాట్స్ ఉంటాయి, తర్వాత వాటర్ బాటిల్స్ ఉంటాయి. ఈ బ్రాండ్ మీద మనకి 50% ఆఫ్ ఉంటుంది ఏది తీసుకున్నా కూడా. వెజిటబుల్ చాపర్ కూడా ఉందండి. ఇలాగ బోల్డ్ అన్ని ఐటమ్స్ ఉంటాయి, నేను ప్రతిసారి చూపిస్తూ ఉంటాను కదా. ఇలాగ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇలా బ్రాస్ ఐటమ్స్, తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్స్, బేకింగ్ పర్పస్కి కావలసిన టూల్స్, ఇవన్నీ వాట్ నాట్ అండి, డెకోర్ పర్పస్కి సంబంధించినవి, క్లే ఐటమ్స్, ఇలాగా అన్నీ కూడా ఒక ఫ్లోర్లో ఉంటాయి. పైన సెకండ్ ఫ్లోర్లో అయితే ఇలాగా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉంటాయి, స్టీల్ ఐటమ్స్ అన్నీ కూడా పైన ఉంటాయండి. ఆగ్రోమెక్లో మనకి అందరికీ తెలుసు కదా, ఆబ్వియస్గా ఇక్కడ స్టీల్ ఐటమ్ చాలా చాలా బాగుంటుందన్నమాట, మంచి క్వాలిటీలో ఉంటుందండి. ఇక్కడ ఐటమ్స్ కూడా ఎలా ఉంటాయంటే యునీక్గా ఉంటాయన్నమాట, ఇన్నోవేటివ్గా ఉంటాయి. స్టీల్లో మామూలుగా మనం బేసిక్గా కొన్ని మోడల్స్ మాత్రమే ఎక్కడైనా చూస్తూ ఉంటాం, ఇక్కడ అలా ఉండవన్నమాట. చాలా స్టైలిష్గా కూడా స్టీల్లో చేస్తూ ఉంటారు. మీరు ఒకసారి ఫస్ట్ కొత్త అయితే హైదరాబాద్కి మాత్రం తప్పకుండా ఆగ్రోమిక్ హోమ్ స్టోర్ కుక్కట్పల్లిలో ఉంటుందండి, అలాగే ఆగ్రోమిక్ ఇండస్ట్రీస్ అని సనత్ నగర్లో ఉంటుంది. అది చాలా పెద్దదండి, మనకి వన్ డే సరిపోదన్నమాట కంప్లీట్గా. మన ఇంటికి కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా అవైలబుల్లో ఉంటుంది. ఒకసారి తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి, మళ్ళీ మళ్ళీ వెళ్తారు మీరైతే. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇదైతే మనకి ఐస్ క్రీమ్ స్టాండ్స్ అనమాట. ఫస్ట్ చూపించింది 45 రూపీస్, ఇప్పుడు చూపించింది 275 రూపీస్ అండి. పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇలాంటి వాటిలో ఐస్ క్రీమ్స్ చేసినప్పుడు, లేకపోతే వాటర్ మిలాన్ని మనం జ్యూస్ లాగా చేసి జస్ట్ ఐస్ లాగా ఐస్ క్రీమ్ లాగా చేసి పెట్టచ్చు. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇదైతే 530 రూపీస్ అండి. చాలా నచ్చింది నాకు, అంటే స్టోరేజ్ ఆర్గనైజర్స్ అనమాట. ఇలాంటి మోడల్ నేను ఎక్కడా చూడలేదు, చాలా బాగుందండి, కొంచెం స్టైలిష్గా కూడా ఉన్నాయి, డిఫరెంట్ మోడల్ అనిపించింది. ఇందులో 2 కలర్స్ ఉన్నాయన్నమాట, గ్రీన్ కలర్ ఒకటి, ఒకటి గ్రే కలర్ లాగా ఉంది, చాలా బాగున్నాయి. ఇవైతే 530 రూపీస్ అండి. ఇప్పుడు చూపిస్తున్నది కొంచెం చిన్న సైజు, 320 రూపీస్. ఇవైతే కొత్తగా వచ్చాయి, చాలా బాగున్నాయి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అండి మనము, అంటే ఇప్పుడు బయట పెట్టుకోవడానికి బ్యూటిఫుల్గా ఉంటాయి అని డిజైన్స్ నాకు చాలా నచ్చాయి. లేదంటే మనం ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి కలెక్షన్ అయితే. ఇంకా ఆర్గనైజర్స్ బోల్డ్ అని ఉన్నాయి, బట్ అయితే నేను ఇంకా లెంగ్తీ వీడియో అవుతుందనే చూపించట్లేదు. ఇప్పుడు చూపిస్తుంది 1005 రూపీస్ అండి, 1 లీటర్ ఫ్లాస్క్ అనమాట. ఇలాగా మనకి క్యాస్రోల్స్ రకరకాల డిజైన్స్లో, కలర్ కాంబినేషన్స్లో చాలా పెద్ద సైజ్ వరకు కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇవన్నీ ఉంటాయండి మనకి, ఎప్పటికీ ఇలాగా అన్ని కలెక్షన్ మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. నేనేంటంటే వీడియో లెంగ్తీగా అయిపోతుంది అనేసి ఉద్దేశంతో కొత్తగా వచ్చిన ఐటమ్స్ అలా ఫోకస్ చేస్తూ ఉంటానన్నమాట. చాలామంది అడుగుతూ ఉన్నారు ఇక్కడ, ఒకసారి చూపియండి కంప్లీట్గా స్టోర్ ఎలా ఉంటుంది అనేసి, అందుకనే నేను డీటెయిల్గా చూపించదలుచుకున్నాను ఈరోజు అయితే. ఇలాగ మనకి బేకింగ్ పర్పస్కి కావాల్సిన ట్రేస్, మౌల్డ్స్ ఇవన్నీ కూడా అండి, ఎవ్రీథింగ్ వాట్ నాట్ అన్నీ ఉంటాయి, విత్ బెస్ట్ క్వాలిటీతో ఉంటాయి. మెయిన్ అందుకే నాకు ఆగ్రోమెక్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటాను. నాకు తెలిసిన వాళ్ళు నాకైతే ఎప్పుడైనా ఫంక్షన్స్ అలా ఉన్నా అడుగుతూ ఉంటారు, ఎక్కడ బాగుంటాయి చెప్పు నువ్వు, ఎక్కడ తీసుకోవాలి అనేసి. నేనైతే ఆగ్రోమెక్కే చెప్తూ ఉంటాను ఆబ్వియస్గా. ఇక్కడ గిఫ్టింగ్ ఐటమ్స్కి కూడా చాలా బాగుంటాయండి, అంటే మనకి రీజనబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీ ఐటమ్ పిక్ చేసుకున్న సాటిస్ఫాక్షన్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ వాయా బ్రాండ్ వాళ్ళవి కూడా బోల్డ్ అంత కలెక్షన్ ఉందండి. ఇలాగ వాటర్ బాటిల్స్ నుంచి క్యారెట్ బాక్సెస్ వరకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటారని చూపిస్తూ ఉన్నాయి. ఇదైతే కొత్తగా వచ్చిందండి. ఇది బ్యాగ్ అన్నమాట, బ్యాగ్ మ్యాట్ అని ఉంది, దాని మీద మ్యాట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు మనం లంచ్ చేసేటప్పుడు. చిన్నపిల్లలకి లేదంటే ఆఫీసెస్కి వెళ్ళినప్పుడు డెస్క్ మీదే తినేటైతే ఇలాంటివి చాలా బాగుంటాయని అనిపించింది. కట్లరీ పెట్టుకోవడానికి కూడా హోల్డర్ లాగా ఇచ్చారనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి, కొంచెం ప్రైజీగా ఉంటాయి కానీ క్వాలిటీ చాలా చాలా బాగుంటాయి వాయా వాళ్ళవి. ఇలాగా బ్యాగ్ మ్యాట్ అని రాసి ఉంచారు.
ఇప్పుడు చూపిస్తూ ఉన్న కాఫీ ఫిల్టర్స్ అయితే 240 రూపీస్ అండి. ఈ సైజ్ది మనకి 240 రూపీస్కి అవైలబుల్లో ఉంది. ఇందులో మనకి చిన్న సైజెస్ ఉన్నాయి, అలాగే పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి. కాఫీ డికాషన్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్న ఐటమ్ అయితే 235 రూపీస్ అండి. మనం మిల్క్ వేడి చేసిన తర్వాత సర్వ్ చేసుకోవడానికి, టీ కాఫీ చేసుకున్నప్పుడు సర్వ్ చేయడానికి చాలా బాగుంటుందన్నమాట. మల్టీపర్పస్ అండి, ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. కంప్లీట్లీ స్టీల్, వీటిలో కూడా మనకు సైజెస్ ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తూ ఉన్న సైజ్ అయితే 235 రూపీస్ అన్నమాట. దానికంటే పెద్ద సైజెస్ కూడా ఉన్నాయండి అవైలబుల్లో. ఆ తర్వాత ఇక్కడ ప్లేట్స్ చూపిస్తూ ఉన్నాను కదా, హ్యూజ్ వెరైటీస్ అలాగే డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయండి. ప్రతిదీ కూడా ప్రైస్ అనేది చెప్తాను. ఇప్పుడు చూపిస్తూ ఉన్నది 14 సైజ్ ప్లేట్, హెవీ వెయిట్ ఉంది, 425 రూపీస్ అండి. చాలా బరువుగా ఉంది, చాలా పెద్ద ప్లేట్ అన్నమాట. అంటే సౌత్ ఇండియన్ థాలి అలా బోల్డ్ అని వెరైటీస్ పెట్టుకొని తినడానికి. ఇప్పుడు చూపిస్తుంది 12 సైజు, 405 రూపీస్ అండి. 50% ఆఫ్ ఉంది, అంటే 200 సంథింగ్ అలా వచ్చేస్తుంది. ఇప్పుడు చూపిస్తున్నది 14 సైజు, 465 రూపీస్, దాని మీద 50% ఆఫ్ ఉందండి. 230 సంథింగ్ అలా ప్రైస్కి మనకు అవైలబుల్లో ఉంది. ఇప్పుడు చూపిస్తుంది 14 సైజు, 230 రూపీస్, అంటే ఆఫర్ ప్రైస్ కలిపి చెప్పాను. ఇప్పుడు చూపిస్తుంది 12 సైజు, 180 రూపీస్ అండి. 50% ఆఫ్ చేసి చెప్పాను ఈ రెండు ఐటమ్స్కి. చాలా రీజనబుల్గా ఉన్నాయి. నేను ఇంతకుముందు తీసుకున్నానండి, ఒక 3-4 మంత్స్ బ్యాక్ తీసుకున్నాను. చాలా బాగా వర్క్ అవుతూ ఉన్నాయి కూడా. ప్లేట్స్ తీసుకున్నాను నేను. ఇప్పుడు చూపిస్తుంది 230 రూపీస్ అండి. ఇది ఆఫర్ ప్రైస్ అన్నమాట. ఓన్లీ బ్రాండ్ మీద మనకి ఆఫర్ అనేది నడుస్తూ ఉంది. ఆఫర్ ప్రైస్ ఎంతవరకు ఉంటుంది అని అయితే ఐడియా లేదండి. బట్ మీకు కావాలనుకుంటే మాత్రం వెంటనే వెళ్ళి తీసుకోండి, ఎందుకంటే మంచి మంచి ఐటమ్స్ ఆఫర్స్ ఉన్నవి, తొందరగా అయిపోతాయన్నమాట. ఇలాగా ఇవి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా బాగుంటాయి. ఇప్పుడు చూపిస్తూ ఉన్న ఐటమ్ అయితే మనకి 485 రూపీస్ అండి. 970 సంథింగ్ ఉంది, 485కి వస్తుంది అన్నమాట. 50% ఆఫ్ ఉంది. ఇలాగా స్టీల్ ఐటమ్స్కి కూడా ఆఫర్ ప్రైస్ అనేది పెట్టారండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ కడాయి, చాలామందికి నచ్చుతుంది. మోస్ట్ కంఫర్టబుల్ కుకింగ్కి ఈజీ అన్నమాట. ఇదైతే 11 సైజ్దండి, 485 రూపీస్. చాలా బాగుంటాయండి. నేను అప్పట్లో అగ్రోమెక్లో చూడలేదన్నమాట. నేను ఆన్లైన్లో తీసుకున్నాను, కానీ ఇక్కడ అంతకంటే తక్కువ ప్రైస్ ఉంది. నేను చెక్ చేశాను కూడా, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. 8 సైజ్ అయితే 225 రూపీస్, 9 సైజ్ అయితే 280 రూపీస్, తర్వాత 10 సైజ్ అయితే 345 రూపీస్, 13 సైజ్ది 670 రూపీస్, 15 సైజ్ అయితే 799 రూపీస్ ఉందండి. చాలా తక్కువ ప్రైస్ అనే చెప్పాలి. నేను 600 సంథింగ్కి 11 సైజ్ తీసుకున్నానండి నేను, అందుకనే చెప్తూ ఉన్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అగ్రోమెక్లో మంచి వెయిట్లో ఉంది. ఒకసారి తప్పకుండా ఇలా స్టీల్ కడాయిలు తీసుకోవాలంటే కనుక తప్పకుండా చెక్ చేయండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నది 950 రూపీస్ అండి. ఇది 17 సైజు. ఇదేంటంటే మనకి హ్యామర్డ్ కాదు, ఇలాగ ప్లెయిన్గా వచ్చి ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీలే కంప్లీట్గా. ఇవన్నీ ఇండక్షన్ బేస్డ్ కాదండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్న ఐటమ్ 15 సైజ్, 890 రూపీస్ అండి. ఇందులో బోల్డ్ అనే మోడల్స్ సైజెస్ ఈసారి అసలు మీకు చూపిస్తూ ఉన్నాను కదా, డిస్ప్లేలోనే చాలా వెరైటీస్ వచ్చాయి. కడాయిలు ఎక్స్పెషల్లీ చాలా చాలా బాగున్నాయి, రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి. వీళ్ళ స్టీల్ మనకి గ్యారంటీ స్టీల్ అన్నమాట, మంచి స్టీల్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ స్టీల్ బ్రాండ్ ఫ్యాక్టరీ ఉంది కదా, వీళ్ళు ఓన్గా ప్రతి ఐటమ్ని తయారు చేస్తూ ఉంటారు కాబట్టి మంచి క్వాలిటీలో ఉంటాయండి. కొన్ని ఏళ్ల నుంచి ఉంది ఈ అగ్రోమెక్ అనేది, సో మనము ట్రస్ట్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా క్యాస్ట్ ఐరన్ అండి. ఇందులో కూడా బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి. నేను ప్రతిదీ కూడా ఇది ప్రైస్ అనేది చెప్తాను. ఇక్కడ క్యాస్ట్ ఐరన్ కూడా చాలా బాగుంటాయండి. నేను ఇక్కడ పైన ఫ్లోర్లో అగ్రోమెక్ బ్రాండ్ వాళ్ళవే క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ ఉంటుంది, నేను ఇక్కడ తీసుకున్నానండి 2-3 ఇయర్స్ బ్యాక్. చాలా బాగా వర్క్ చేస్తూ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే క్వాలిటీ బాగుంటుంది, దానికి తగ్గ రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. ఆన్లైన్లో కంటే బెస్ట్ ప్రైస్ అండి. క్వాలిటీ వైజ్ కూడా సూపర్బ్ అన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, 2 హ్యాండిల్స్ ఉండే దోశ పెన్నం అయితే 12 ఇంచెస్ అండి, 870 రూపీస్. దాని పక్కన చూపిస్తున్నాను కదా సింగిల్ హ్యాండిల్ ఉండేది, అదైతే 760 రూపీస్ అండి. ఈసారి చాలా కలెక్షన్ వచ్చిందని చెప్పాలి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ దోశ పెన్నాలు అయితే 760 రూపీస్. ఇవి కూడా చాలా వెరైటీస్లో వచ్చాయండి. అంచు ఉన్న వచ్చాయి, అంచు లేకుండా వచ్చాయి. ఇప్పుడు చూపిస్తున్న గుంత పొంగనాల పెన్నం అయితే 770 రూపీస్. బోల్డ్ అని గుంత పొంగనాలు ఒకటేసారి వేసుకోవచ్చు, 2 వాయిలు అయితే సరిపోతుంది అనిపిస్తుంది. ఈజీ అన్నమాట, అలా ఎక్కువ ఉంటే మనకి. ఇప్పుడు చూపిస్తున్నది 1110 రూపీస్ అండి. ఇదంతా కూడా క్యాస్ట్ ఐరన్ కుక్వేర్. ఇప్పుడు చూపిస్తున్న సైజు అయితే 1360 రూపీస్. కొంచెం డెప్త్ ఉందన్నమాట ఇప్పుడు చూపిస్తున్న కుక్వేర్ అయితే. ఇవన్నీ కూడా క్యాస్ట్ ఐరన్ కడాయిలు కంప్లీట్గా. ఇప్పుడు చూపిస్తుంది 1650 రూపీస్ అండి. కొంచెం పెద్ద కడాయిని చెప్పచ్చు. చాలా బాగుంటాయండి, ఈజీ మెయింటెనెన్స్. యాక్చువల్గా మనము
ఎప్పుడైనా సరే వండిన తర్వాత దాని నుంచి మళ్ళీ మనం వేరే కంటైనర్లోకి వేసి స్టోర్ చేసుకోవాలి. ఫుడ్ అనేది ఇందులోనే పెట్టకూడదు. ఆ తర్వాత వాష్ చేసేసుకొని నీట్గా డ్రై చేసి పెట్టుకున్నామంటే ఎన్ని ఏళ్ళైనా కూడా అలాగే ఉంటాయండి. ఆ తర్వాత స్టీల్ స్టాండ్స్ అండి, మనకి డిషెస్ డ్రైన్ చేసుకోవడానికి స్టాండ్స్లో పెడుతూ ఉంటాం కదా, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ 740 అలా ఉన్నాయండి. ఒక్కొక్క పీస్ ఒక్కొక్క రేట్లో ఉన్నాయి. నేను జస్ట్ ఫస్ట్లో చూపించిన బుట్టలు ఉన్నాయి కదా స్టీల్వి, అవైతే 740 రూపీస్ అన్నమాట. ఇలా కలెక్షన్ అయితే హ్యూజ్ కలెక్షన్ అండి. ఏ ఐటెం తీసుకున్నా బోల్డ్ అంత కలెక్షన్ ఉంటుంది. రకరకాల మోడల్స్ ఉంటాయి. మెయిన్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది సిరామిక్ది అనమాట. 410 రూపీస్ అండి. మనము డైనింగ్ టేబుల్ మీద సర్వింగ్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. బ్లాక్ కలర్ది చూపిస్తున్నాను కదా, ఇదైతే 350 రూపీస్. చాలా బాగున్నాయి, ఇవన్నీ స్టైలిష్గా ఉంటాయండి. యాక్చువల్గా మనకి హోమ్ సెంటర్ అలాంటి వాటిలో కనపడుతూ ఉంటాయి కదా. లాస్ట్లో చూపిస్తున్నాను కదా, 4 బౌల్స్ వచ్చాయి విత్ లిడ్స్, 270 రూపీస్. ఇదైతే 599 రూపీస్ అండి. కంప్లీట్లీ సాలిడ్ వుడ్ చాపింగ్ బోర్డు. ఇలా సర్కిల్ షేప్లో ఉన్నాయి, రెక్టాంగిల్ షేప్లో ఉన్నాయి. అందులో చిన్న సైజెస్ ఉన్నాయి, పెద్ద సైజ్ వరకు ఉన్నాయండి. కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంది. యాక్చువల్గా చాలా మంచి కలెక్షన్ వచ్చిందండి ఈ మంత్. ఒకసారి తప్పకుండా వెళ్ళండి. బ్రాస్ ఐటమ్స్ అయినా సరే స్టీల్ ఐటమ్స్కి కూడా 50% ఆఫ్ పెట్టారు చాలా వరకు. నేనైతే ప్లేట్స్ సేమ్ బ్రాండ్వి ఇందాక వీడియోలో చూపించినవి తీసుకున్నానండి. నేను చాలా రోజుల నుంచి వాడుతూ ఉన్నానండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు చూపిస్తున్న గంట 270 రూపీస్ అనమాట. కొత్తగా కనిపించింది. యాక్చువల్గా కిందికి బిల్లింగ్ వేద్దామని వచ్చాము. మళ్ళీ కొన్ని కొత్త ఐటమ్స్ కనిపిస్తే సరే ఇవి కూడా చూపిద్దాం, మిస్ కాకుండా ఉంటుంది, అందరికీ హెల్ప్ అవుతుందని చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు చూపిస్తూ ఉన్నది సూపర్ క్యూట్ ఉంది కదా అగరబత్తిల స్టాండ్ అండి. అసలు ఎంత ఇన్నోవేటివ్గా ఉందంటే చాలా బాగుంది. కంప్లీట్లీ బ్రాస్ ఐటమే, వెయిట్ కూడా ఉంది. దట్టు మనం ఇది పూజా రూమ్లో పెట్టుకుంటే డెకోర్ లాగా కూడా ఉంటుంది. అలాగే మనకి అగరబత్తీలు పెట్టుకోవచ్చు కూడా అనమాట. ఇలాగా మల్టీపర్పస్ ఐటమ్స్ బోల్డని కనపడతాయి మనకి అగ్రోమేక్లో. మీరు వెళ్తే కనుక ఈసారి బ్రాస్ ఐటమ్స్ ఎస్పెషల్లీ కంప్లీట్గా డీటెయిల్గా చెక్ చేయండి. చాలా మంచి ఐటమ్స్, మంచి మంచి కలెక్షన్ మీకు కనపడుతుంది. ఇందులో మనకి సైజెస్ కూడా ఉన్నాయండి అవైలబుల్లో. కొంచెం పెద్ద సైజ్వి కూడా ఉన్నాయి. ఇలాగా మనకు కావాల్సిన సైజెస్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. చిన్న సైజ్ నుంచి కూడా పెద్ద సైజ్ వరకు ప్రతి ఐటెం అవైలబుల్లో ఉందండి. ఇప్పుడు చూపిస్తున్నది కూడా అగరబత్తి స్టాండే. ఇదైతే 105 రూపీస్. ఎంత బాగుందో. యాక్చువల్గా ఇది యాజ్ ఇట్ ఈజ్ అలా పూజా గదిలో సపరేట్గా పక్కన ఉన్నా కూడా మంచిగా కనపడుతుంది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదైతే 75 రూపీస్ అండి. ఇలాగా ఈసారి అయితే చాలా చాలా మంచి ఐటమ్స్ వచ్చాయండి. మీరు ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు ఐడియా వచ్చే ఉంటుంది. ఏదైనా కావాలి అంటే కనుక వెంటనే వెళ్ళి తీసుకోండి. ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ తొందరగా అయిపోతాయన్నమాట, అందుకని చెప్తూ ఉన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ. Thank you.